పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 65వ గ్రంథమే యూదా పత్రిక. 25 వచనాలతో ఉన్నటువంటి ఈ యూదా పత్రికలో బైబిల్లో ఉండేటువంటి 1189 అధ్యాయాల సారాంశం ఈ ఒక్క అధ్యాయములో పొందుపరచబడింది. ఇది చాలా విచిత్రమైన గమనించాలి ప్రియులారా. యూదా అనబడేటువంటి ఒక భక్తుడి పత్రికను వ్రాస్తారు. ఈయన ఎవరు అనబడేటువంటి దాన్ని చూస్తే యేసుక్రీస్తు వారి తల్లి మరి అనబడేటువంటి ఆమెను మనము చూస్తాం. ఈమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఆమె కుమారుని కలిగినట్లు ఆయనే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అని ఎరిగిన వారమే. అయితే యేసు ప్రభువారు జన్మించిన తరువాత మరియకు యోసేపుకు జన్మించిన కుమారుడే యాకోబు. ఈ యాకోబు అనబడేటువంటి ఆయన బైబిల్లో యాకోబు పత్రికను వ్రాశారు. దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి అనేటట్లుగా యాకోబు పత్రికలో నిరీక్షణను గూర్చి వ్రాయబడి ఉంటుంది. ఆ యాకోబు యొక్క తమ్ముడే యూదా. వీరిద్దరూ యేసు వారికి తమ్ముళ్ళవుతారు. కానీ ఈ యూదా గారి ఏమి రాయాలి? నేను యేసు వారి సహోదరుణ్ణి, మరియ కుమారుణ్ణి అని మొదలు పెట్టాలి. కానీ ఈ వచనాల ఆరంభంలో యేసు క్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా అనబడేటువంటి మాట వ్రాయబడినట్లు మనం గమనించాలి. బైబిల్ అంతా కలిసి 25 వచనాల్లో పొందుపరచబడేటట్లుగా ఆత్మకార్యము జరిగించడానికి ఇంతగా వాడబడ్డాడంటే నేను అనుకునేది ఏమిటంటే దాసుడు కాబట్టే ఈ పని చేయగలిగాడు. బాగా వినాలి ప్రియులారా, యజమానుడు అనబడేటువంటి దానికి వ్యతిరేక పదమే దాసుడు అని మనము గమనించాలి. ఈ లోకములో దేవుని నమ్మిన వారు, దేవుని గూర్చి బోధించేవారు, ఆరాధనకి వెళ్ళేవారు యజమానుల వలే కాకుండా దాసుల వలే ఉండాలి. దాసులు నాటి వారికే దేవుడాయన మర్మమైనటువంటి విషయాలు బయలుపరుచుతారని దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియచేస్తున్నా. ప్రియులారా, మరో మాట ఏమిటంటే ప్రకటన గ్రంథాన్ని వ్రాసే కాలంలో యోహాను గారు కూడా ఓ మాట అన్నారు, యేసు క్రీస్తు తన దాసులకు కనబరుచుడకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని మొదటి వచనములో చూస్తాం. ఇదిగో యాకోబు, అలాగే యూదా అనబడేటువంటి వారు ఏ రకమైనటువంటి బంధుత్వాన్ని గూర్చి మాట్లాడకుండా మేమే యేసు వారికి సహోదరులము కాదు కాని దాసులమేనబడేటువంటి రీతిని కలిగి ఉండడాన్ని బట్టి దేవుని ఆత్మ వారిని విరివిగా వాడుకున్నారు అని చెప్పి నేను దేవుని సేవకునిగా భావించుచు ఉన్నా. మూడో వచనములో ప్రియులారా, మనకందరికీ కలిగాడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష శక్తి గలవాడునై ప్రయత్నపడుచుండగా. జాగ్రత్తగా వినాలి, ఈ యూదా గారు అనేది ఏమిటంటే నేను మీ అందరికీ రక్షణను గూర్చి మీకు వ్రాద్దామని. రక్షణ అనబడేటువంటిది మూడు రకాలుగా ఉంది. ఒకటి ఏమిటంటే పొందిన రక్షణ, రెండోది ఏమిటంటే పొందుచున్న రక్షణ, మూడోది ఏమిటంటే పొందబోయే రక్షణ. అనగాబో నాడు రక్షణ పొందాము గాని మనం ఈవేళ రక్షణ పొందుచూ ఉన్నాం. అనగా ప్రతిరోజు కూడా ఏవేవో బలహీనతలే మనల్ని ఆవరించిన కాలంలో వాటినన్నిటి నుండి దేవుడే మనల్ని తప్పించి బలహీనతలే క్షమిస్తున్నారు గనుక రక్షణ పొందుచునే ఉన్నాం. అలాగే గమనించే మాట ఏమిటంటే పొందబోయేటువంటి రక్షణ అనగా ఈవేళ రేపో ఆకాశ మండలంలోనికి మేఘముల మీద రాబోచున్న యేసువారు మనందరిని తీసుకుని వెళ్ళడానికి రానై ఉన్నారో. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోలుతో పరలోకములో నుండి ఆయన ఆకాశ మండలానికి దిగి వచ్చి ఇదిగో ఈ లోకములో ఆయన ఆస్తినే రక్తముతో కొనబడిన వారిని తీసుకుని వెళ్ళనై ఉన్నారు. పరలోకములో మనం రక్షణ పొందబోచున్నాము. ఈవేళ పొందిన రక్షణ వేరు, పొందుచూవనది వేరు, కానీ అక్కడ పొందేటువంటి రక్షణ
అనగా పరలోకములో మహిమేమిటో ఆ కార్యమేమిటో అంతా వివరించాలని యూదా గారు అనుకుంటున్నారట. విశేష శక్తి గలవాడనై నేను ప్రయత్న పడుచుండగా అలాంటి టైంలో ఆ యొక్క యూదా గారిని మాట ఏమిటంటే పోరాడమనిదని మీకు వ్రాయవలసి వచ్చాను. ఒకటి చేద్దామంటే ఇంకోటి నేను చేయవలసి వచ్చింది. మీ అందరికీ నేనే రక్షణను గురించి వ్రాద్దామనుకున్నాను, కానీ ఈ లోపు దేవుని ఆత్మ వచ్చి నన్ను నువ్వు రాసేది ఇది కాదు కానీ దీని గురించి రాయన్నారు, అందుకనే వ్రాయవలసి వచ్చెను అనబడే మాట ఇక్కడ ఉదహరించబడినట్లుగా మనం గమనించాలి. అయితే గమనించే మాట ఏమిటంటే ఏమి వ్రాయవలసి వచ్చెను, మీరు పోరాడవలెనని. అనగా పరిశుద్ధాత్మ దేవుడే విశ్వాసులైన వారికి అప్పగించేటువంటి ఓ పని ఏమిటంటే పోరాడాలి. ఏం పోరాడాలి? ఈ లోకంలో క్రైస్తవుడు అనబడేటువంటి వ్యక్తి పోరాటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి కాదు. ఎవరేమన్నాను ప్రియులారా, మీరు ఏమి ఇవ్వనొద్దు. నీ శత్రువులను ప్రేమించండి, నీ పొరుగు వారిని ప్రేమించండి. ఈ మాటలన్నీ చెప్పినటువంటి యేసువారి యొక్క బోధను చూస్తే ఈ లోకములో మనం ఎవరితోనూ పోరాటం అనబడేటువంటిది లేదు. అయినాగా మనం పోరాడేవి కొన్ని ఉన్నాయి. ఈవేళ మీరు ఇలా కూర్చున్నారంటే ముందుగా మీరు పోరాడింది పాపముతో పోరాడి ఇక్కడ కూర్చున్నారు. అపవాదితో మీరు పోరాడారు, లోకముతో పోరాడారు. లోకము, పాపము, అపవాది ఇవన్నిటినీ పోరాడితేనే గాని ఓ వ్యక్తి యేసు నామములో బాప్తిస్మాన్ని పొందలేడు. అందుకే పౌలు గారు ఏమన్నారు, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారుణంతగా మీరు పోరాడలేదన్నారు సంఘముతో. అనగా పాపముతో పోరాడేటువంటి కాలములో రక్తము కారుణంతగా పాపముతో పోరాడాలి. అనేక మంది క్రైస్తవులు లోకములో ఇదిగో ఈ పోరాటాలు లేకుండా క్రైస్తవులుగా మారిపోతున్నారు. పాపముతో పోరాడకుండా భయంకరమైన చీకటిలో ఉండి మేము బాగానే ఉన్నాం అనుకునేటట్లుగా ఉంటున్నారు, కానీ అలా కాదు. వాటితో పోరాడి యేసులోనికి రావాలి. అయితే యేసులోనికి వచ్చిన తరువాత మూడు పోరాటాలు పోరాడాలి. అనగా పాపముతో, లోకముతో, అపవాదితో పోరాడిన వాళ్ళు యేసులోనికి వచ్చిన తరువాత పోరాడవలసినటువంటి మూడు రకములైనటువంటి పోరాటాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్య గ్రంథములో తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6:12 ఓసారి చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. నిత్య జీవము చేయుచున్నాము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమని చూస్తున్నాం. అలాగే తిమోతి 2:7-8 చూస్తే మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, విశ్వాసము కాపాడుకుంటుని. పౌలు గారు తిమోతి చెబుతున్నారు, తిమోతి నీవేం చెయ్యాలంటే విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడాలి. అలాగే ఆయన సాక్ష్యం ఏమిటంటే నేను మంచి పోరాటం పోరాడి నా యొక్క విశ్వాసం కాపాడుకుంటుని. ఈ లోకంలో క్రైస్తవులైన వారు అనగా దేవుని బిడ్డలు చేయవలసినటువంటి పోరాటాల్లో మొట్టమొదటి ఏమిటంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ వేళ మన విశ్వాసం రేపుండకపోవచ్చు. కొంతమందిని మనం చూస్తాం కొంతకాలం విశ్వాసంగా ఉంటారు, కొంతకాలమైన తర్వాత విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా విచారకరమైన కార్యం. అందుకే యేసు వారు ఏమన్నారు, బండ మీద పునాది అన్నారు. ఈ వేళ మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే నీ విశ్వాసం కాపాడుకున్నావా? నువ్వు బాప్తిస్మాన్ని పొందిన కాలంలో నీ విశ్వాసం ఎంత ఉంది? ఈ రోజు నీకు ఎంత ఉంది? కొంతమంది పిల్లలు పుట్టక ముందు కాలంలో విశ్వాసంగా ఉంటారు, పిల్లలు పుట్టగానే అవిశ్వాసములకు వెళ్ళిపోతారు. ఉద్యోగం రాని కాలంలో విశ్వాసంగా ఉంటారు, ఉద్యోగం రాగానే అవిశ్వాసములకు వెళతారు. డబ్బులు లేని కాలంలో విశ్వాసం, డబ్బులు రాగానే అవిశ్వాసములకు వెళతారు. రోగాలు తగ్గే కాలంలో విశ్వాసం, క్యాన్సర్ బాగవడానికి విశ్వాసం, క్యాన్సర్ బాగవగానే అవిశ్వాసములకు వెళ్ళిపోయేవారు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏమిటంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఇది మొదటి పోరాటం.
ఇక రెండవదిగా చూస్తే ఫిలిప్పీ మొదటి అధ్యాయము 28వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఏ విషయములోను ఎదిరించు వారికి బెదరక, ఎదిరించు వారికి బెదరక, అందరిన ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఏక మనసు గలవారై, ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగు. ప్రభువు యేసు మహారాజుకో బాగా వినాలి ప్రియులారా, ఈ వచనములో వ్రాయబడినటువంటి మరో మాట ఏమిటంటే సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి. ఈ వేళలో ప్రతి విశ్వాసి చేయవలసిన పని ఏమిటంటే ప్రపంచంలో నీవు నమ్మిన యేసును గూర్చి తెలియని వారికి ప్రకటించాలి. మల్లెల దావీదు గారు అన్నారు, నా దూడు యేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యం ఇచ్చేదా, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యం ఇచ్చేదా, దిక్కుదేశలు లేని నన్ను దేవుడెంతో కరికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినారో సాక్ష్యమిచ్చేదా. యేసు వారు చెప్పిన మాట, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రపంచ పటములో సిలువ జెండా రెపరెపలాడడానికి ప్రతి మనిషి అరంగా పనిచేయాలి. అందరికీ సువార్త ప్రకటించబడడానికి ప్రార్థన చేయాలి. అలాగే మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, నీవు దేవుణ్ణి నమ్మావు, నీ భర్తను కూర్చోబెట్టి సిలువేంటో రక్షణ ఏంటో రాకడేంటో నువ్వు ఎప్పుడైనా చెప్పావా? ఈ వేళ పాతాళ లోకమనబడే బోరి బావిలో రక్షణ లేక సిలువ నాదును గూర్చి ఎరుగక పాతాళ లోకములోనికి వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఏం చెప్పాలి? మాకు తెలిసినంత వరకు సాక్ష్యం చెప్పాలి, యేసు ఎవరో ప్రకటించాలి. ఎందుకంటే గమనించే మాట ఏమిటంటే, ఓ వ్యక్తి ఆత్మ మోక్షానికి చేరాలంటే యేసు వారు కావాలి. నేనే మార్గం సత్యం జీవం అని యేసు వారు చెప్పారు. ఈ లోకానికి వెళ్ళి ఏ మతాన్ని విమర్శించొద్దు, ఏ కులాన్ని విమర్శించొద్దు, యేసు ఎవరో బోధించాలి, యేసు ఎవరో తెలియచేయాలి, యేసును గూర్చి ప్రకటించాలి. ఇక మూడో పోరాటం ఏమిటంటే, ఇక్కడ యూదా గారు చెప్పే పోరాటం, యూదా పత్రిక 3వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయబడిన, వేడుకొనుచు వ్రాయవలసి వచ్చను. మూడోది ఏమిటంటే బోధ, బైబిల్లో బోధ ఉందే, ఆ బోధ నిమిత్తం పోరాడాలి. అనగా బైబిల్లో ఉండేటువంటి ఈ బోధనే కొంతమందే కాదని చెప్పేవారు ఉంటారు, ఈ బోధనే ఎవరు మట్టుకు వాళ్ళు మరుచుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా బోధ నిమిత్తం పోరాడాలి. 5వ వచనములో వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నారు, మీరు ముందటనే ఎరిగి ఉన్నారు, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించు, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసిన, తరువాత నాశనము చేసిన, విన్నారో, ఐగుప్తులో ఉండేటువంటి ఇశ్రాయేలీయులైన వారిని దేవుడే రక్షించారు. 430 సంవత్సరాల కాలమే ఆ శ్రమల్లో మగ్గిపోయిన ఇశ్రాయేలీయులైన వారినే దేవుడే పనిగట్టి అరణ్యములో గొర్రెలు మందలు మేపేటువంటి మోషేకు కనబడే గొర్రెల మందలు కాస్తుండగా ఏం కనిపించింది? ఓ పొదుందే, ఆ పొదే మండుతుంది కాని పొద కాలేదు. మోషే గారు చూచి ఆశ్చర్యపోయారు. పొదలుగా ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులైన వారే ఐగుప్తు దేశంలో మండుతున్నారు, వారి మీద శ్రమలున్నాయి కాని ఇశ్రాయేలీయులు కాలేదు. పొదలాగైతే మండుతున్నా కాలట్లేదు, అలాగే ఇశ్రాయేలీయులు కాలేదు. ఇదంతా చూపిస్తున్నారు మోషేకి. మోషేతో మాట్లాడారు, ఐగుప్తుకు పంపించారు. మోషే గారు కర్ర పడవేయగా పామయ్యింది, తోగబట్టుకుంటే కర్ర అయ్యింది. మోషే గారు ప్రార్థన చేయగా నైలు నదిలో నీళ్లు రక్తముగా మార్చబడ్డాయి. మోషే గారు ప్రార్థన చేయగా కప్పలు వచ్చాయి, మిడతలు వచ్చాయి, వడగండ్ల వర్షం వచ్చింది. మోషే గారు ప్రార్థించగా దేవుడే చీకటి పంపించారు. మోషే గారు ప్రార్థించగా ఐగుప్తు దేశంలో తొలు చూలు చనిపోయారు. బలమైనటువంటి కార్యాలు దేవుడు ఐగుప్తులో జరిగింప చేసినట్లుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం.
ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు వారినే దేవుడే ఆశ్చర్యక రీతిగా ఫరో దాసత్వంలో ఉన్న వారినే బయటికి తీసుకొచ్చేశారు. ఎర్ర సముద్రం అడ్డొస్తే దాని పాయలు చేశారు. మోషే గారు కర్ర చాపగానే కార్యము జరిగింది. అందుకే నేను ఎప్పుడో మాట అంటాను, మనం ప్రార్థన చేసే కార్యము జరగాలి. బండలో నుంచి వచ్చిన నీళ్లు త్రాగారు ఇశ్రాయేలీయులు. పగడి కాలంలో వారికి ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభముగా దేవుడే నిలబడినట్లుగా, రాత్రి కాలంలో చీకటి లేకుండా అగ్ని స్తంభం వలె దేవుడుండి వారిని ఆదరించారు, కాపాడారు. పరలోకములో దేవదూతలు తినే ఆహారాన్ని తినేటట్లుగా దేవుడు వారికి ఆకాశములో నుండి మన్నాను కురిపించారు, పూరేళ్లు దేవుడిచ్చారు. ఎన్ని అద్భుతాలు! ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యాలు ఎన్నో. దేవుని యొక్క వాక్యములో నిర్గమకాండం 1:7 ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. ప్రదేశము వారితో నిండి ఉండే, అనగా వారున్న ప్రదేశం గోషేను ప్రాంతం వారితో నిండిపోయిందే. అపొస్తలుల కార్యముల గ్రంథము 7:17 అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులు విస్తారముగా వృద్ధి పొందిరి. విన్నారా ప్రియులారా, ఐగుప్తులో ఇశ్రాయేలీయులే కొంచెముగా లేరు. ఐగుప్తులో గమనించే మాట ఏమిటంటే విస్తారముగా వృద్ధి పొందిన జనాంగం ఇశ్రాయేలీయులు. నిర్గమకాండం 12:37 ఇప్పుడు ఇశ్రాయేలు రామసేసు నుండి సుకోతులకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాల్బలము 600,000 వీరులు. పిల్లలు కాకుండా, మరో మాటలో ఇందులో గమనించాలంటే భార్యలు కాకుండా, కాల్బలం అనే మాటలో మనం చూస్తే వీరులే, పురుషుల సంఖ్య 600,000. అందుకని ఈవేళ బైబిల్ పండితులు ఏమంటారంటే ఇశ్రాయేలీయులు దాదాపుగా 35,00,000 మంది ఉంటారని కొందరు, 30,00,000 ఉంటారని కొందరు. ఎందుకంటే ఒక్కొక్క ఇశ్రాయేలీయులకి 2-3 భార్యలు ఉండేవారు కనీసం. కాల్బలమే 600,000 ఉంటే పిల్లలు ఎంతమంది, భార్యలు ఎంతమంది, వీళ్ళందరూ తాగడానికే ఎన్ని నీళ్లు కావాలి, వారు కూడా వచ్చేటువంటి ఆ పశువులన్నిటికి ఎన్ని నీళ్లు కావాలి. ఏ ఒక్కరికైనా గాని, ఏ పామైనా గాని, ఏ పురుగైనా కాని 5 కుట్టి చనిపోయినట్లుగా ఆ దాఖలాలు బైబిల్లో లేవు. నిజంగా దేవుడు వారిని ఎంతగా నడిపించి ఆయన కృప చూపించి కార్యాన్ని జరిగింపచేశారు. అందుకనే రాహాబనబడే ఆమె ఏం మాట్లాడింది, ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన కార్యాలు చూస్తే మా గుండెలు అదిరిపోయాయి అని చెప్పింది. ఆ కార్యాలను విన్న మేమే మా గుండెలు అదిరిపోయాయి అని సాక్ష్యం చెప్పింది. అలాగే గమనించే మాట ఏమిటంటే, బిలాముకే బాలాకు రాజు నీకు డబ్బులు ఇస్తాను, నీకు ఏదైనా ఇస్తాను శపించిన కాలంలో ఈ బిలాముతో దేవుడేమన్నారు, వారిని శపించతో ఇశ్రాయేలీయులే ఆశీర్వదించబడిన జనాంగం అని దేవుడు వారికి అని చక్కటి మాట. ఐగుప్తు దేశంలో బయలుదేరిన వీళ్ళు కనాను దేశానికి 800,000 అడుగు పెట్టారో చెప్పండి. కనాను దేశానికి అడుగు పెట్టింది ఎంతమంది అంటే 2 మాత్రమే, యెహోషువ కాలేబులు తప్ప ఇంకెవ్వరూ అడుగు పెట్టలేదు. ఇదే ప్రమాదకరమైన మాట బైబిల్లో. ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10:5 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి, బాగా వినాలి ప్రియులారా, దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యములో సంహరించబడి. అంటే దేవుడు అరణ్యములో వారిని సంహరించేశారు. ఏ దేవుడైతే ఇశ్రాయేలు వారిని తీసుకొచ్చారో, రక్షించారో, కాపాడారో, అద్భుతాలు చేశారో, ఆ దేవుడే సంహరించను. ఇవాడ చాలా మంది పాస్టర్ గారు మాట చెబుతున్నారు ఏమనంటే, నీవెలాంటి వాడవైనా గానీ, నీవు దేవుని నమ్మావు, రక్షించబడ్డావు, నీవెన్ని అపరాధాలు చేసినా నువ్వు క్షమించమని అడుగో, ఎంత పాపీనైనా నువ్వు యేసు చేర్చుకున్నాను అంతే అన్నారు. కానీ ఆ పాట అర్థమేంటో అర్థం చేసుకోవట్లేదు. యూదా గారు చెప్పే మాట ఏమిటంటే, బోధ నిమిత్తం పోరాడవలేనని అని చెబుతూ వెంటనే చెప్పే మాట ఏమిటంటే, ఇశ్రాయేలీయులైన వారిని దేవుడు ఏం చేశారు, నాశనం చేశారు.
హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, కావున నేను ఆ తరమ వారి వలన విసిగి వీరెల్లప్పుడు తమ హృదయాలోచనల్లో తప్పిపోవచ్చున్నారు నా మార్గములను తెలుసుకునటలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. విన్నారా ప్రియులారా, గమనించేటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలీయులను బట్టి దేవుడట విసిగిపోయారట. ఈ రోజున క్రైస్తవులను బట్టి దేవుడు విసిగిపోవట్లేదా? ఈవేళ వాక్యాన్ని వినే వారు మిమ్మల్ని భయపెడదామనో లేకపోతే గమనించే మాట ఏమిటంటే, మీ గుండెలో భయం రావాలనే ఉద్దేశం కాదు, భయం లేబోధిస్తున్నాను. గమనించే మాట ఏమిటంటే, నీ వల్ల దేవుడు విసిగిపోయారేమో, విసిగిపోయినటువంటి పరిస్థితి నువ్వు కలిగిస్తున్నావేమో. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు ఓ మాట చెప్పారు, కృపను లోకువ కట్టుట. దేవుని కృపనే లోకువ కడతారు, మంచితనాన్ని లోకువ కడతారు. అయితే వచనములు చెప్పే మాట ఏమిటంటే, వారి హృదయాల్లో ఇశ్రాయేలీయులట తప్పిపోతున్నారట. అసలు ఏం తప్పిపోయారు? అపొస్తలుల కార్యముల గ్రంథములో 7వ అధ్యాయము 39వ వచనం, ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతరుని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. వారి హృదయాల్లో చేసినటువంటి తప్పు ఏమిటంటే, ఇశ్రాయేలీయులట అరణ్యములో దేవుడు నడిపించుకుంటూ వస్తుంటే వాళ్ళు అనుకున్నది ఏమిటంటే, వారి ఉదయంలో మరలో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం, వద్దు కనానులోనికే అడుగు పెట్టద్దు, ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళిపోదాం, వాళ్ళకే బానిసలుగా పనిచేద్దాం, దాసులుగా పనిచేద్దాం. కానీ దేవుడు వారిని ఎందుకు తీసుకొస్తున్నారో తెలుసా? అంతగా వారు విసిగిపోయినా కానీ ఎందుకు నడిపిస్తున్నారంటే, దేవుడు వారిలో అనగా ఇశ్రాయేలీయుల జనాంగంలో నుండి లోకరక్షకుడు జన్మించాలి. ఆ జన్మించే లోకరక్షకుడు యూదుల్లో నుంచి జన్మించాలి. ఆయన జన్మించేది బెత్లెహేములో నుంచే జన్మించాలి. ఆ పుట్టేది ఏ జనాంగం? ఇశ్రాయేలు జనాంగంలోంచి పుట్టాలి. ఒకవేళ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఆయన జన్మ వాగ్దానం నెరవేరదు. అందుకనే దేవుని యొక్క కార్యం ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోతానన్నారు, ఐగుప్తు దేశంలోనికి తిరిగి వెళ్ళాలి అని అనుకున్నారు. చూడండి, ఈ మాట గురించి మిమ్మల్ని సమహరించాను, ప్రమాణం చేశాను. ఎట్టి పరిస్థితుల్లో అలాగనుకున్న మీరు యెహోషువా కానీ కాలేబు కానీ అలాగనుకోలేదు. ఈ రాత్రి కాలంలో మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, నువ్వెప్పుడైనా కానీ నీ శ్రమల కాలంలో, నీకు వచ్చిన ఇబ్బందుల కాలంలో, నీ కుటుంబంలో కలిగినటువంటి బాధల కాలంలో నువ్వెప్పుడైనా శ్రీమనాథుణ్ణి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఆ కార్యానికి మాత్రం దేవుడు క్షమించరు. నువ్వెన్ని తప్పులు చేసినా లోకంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటే వాటిని దేవుడు క్షమించే తప్పులు ఉన్నాయి, క్షమించబడని తప్పులు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఏమిటంటే, మరలా సిలువను విడిచిపెట్టి లోకానికి వెళ్తానంటే దేవుడు దాన్ని మాత్రం తట్టుకోలేరు. ఈవేళ ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి విషయంలో దేవుని వాగ్దానాలు ఉంటాయి. నువ్వు చిన్న వ్యక్తివే కావచ్చు, అయ్యా నేను చదువుకోలేదు అని అనొచ్చు, కానీ నీ విషయంలో దేవుని చిత్తమే ఉంటుందో తెలుసా? ఇశ్రాయేలీయుల జనాంగంలో నుండి లోకరక్షకుడిగా పుట్టబోతున్నారు. ఆ పుట్టే కార్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు వారు, ఆ కార్యాన్ని వమ్ము చేసే ఆలోచన వాళ్ళు పుట్టింది. ఈరోజు నీ యొక్క హృదయములు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి?